బాగా తెలిసిందే కదా, మీలో ఎవరితోనో చెప్పించాల్సింది. ఇంగ్లీష్లో హలో, తెలుగులో నమస్కారం, మరి ఉర్దూలో ఆదాబ్. అది కూడా తెలియదు. ఆదాబ్ ఉందే, సలాం అలైకుం, ఆదాబ్ అన్ని ఒకటేనా? ఒకటే ఆదాబ్. వాట్ ఈజ్ యువర్ నేమ్? తెలుగులో నీ పేరేంటి? ఆప్కా నామ్ క్యా హై? వేరే నామ్ అని చిన్నపిల్లలతో మాట్లాడే మాట్లాడకూడదు, బయటికి వెళ్ళిన తర్వాత గౌరవంగా మాట్లాడాలి. ఆప్కా నామ్ క్యా హై? దానికి ఆన్సర్ ఏం చెప్పాలి? ఇంగ్లీష్లో అయితే మై నేమ్ ఈజ్ పోతురాజు, తెలుగులో నా పేరు పోతురాజు. ఇందులో మేరా నామ్ పోతురాజు హై, మేరా నామ్ పోతురాజు హై. మరి ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ అంటే నీవు ఎలా ఉన్నావు? ఆప్ కైజీ హై అని అడుగుతాం ఉర్దూలో, అంతేగా ఆప్ కైజీ హై. దానికి ఇంగ్లీష్లో అయితే ఐఎమ్ ఫైన్ అని చెప్తాం, తెలుగులో నేను బాగున్నానని చెబుతాం, ఉర్దూలో అయితే మై ఖైరియాత్ సే హూం. మీకు తెలవలేదు, ఉర్దూ రాదు లెక్కనైతే మై ఖైరియాత్ సే హూం అని చెప్పాలంట. ఇప్పుడు ప్రత్యేకంగా ఉర్దూలో వెళ్దాం, ఇప్పుడు వెళ్దామా? ఆదాబ్. ఆదాబ్ అండి, మీరేంటి ఆదాబ్ అని చెప్పాలి, అంతేగా ఉర్దూనే మాట్లాడదాం ఇప్పుడు. ఆదాబ్. ఆప్కా నామ్ క్యా హై? ఇంకా మాకు చదవంలో ఆప్కా నామ్ క్యా హై? ఓకే ఓకే. ఆప్ కైజీ హై?